శ్రీ గురుభ్యో నమః శుభం వియాతం. మేష రాశి వారికి మే మాసం ఏ విధంగా ఉంటుందనే విషయానికి వచ్చినప్పుడు, మే నెల 1వ తారీఖు చూసేసరికి 30వ తారీఖు మధ్యాహ్నం నుండి మనకు కుజుడు యొక్క సంచారం అంటే ధనుర్రాశి నుండి మకరంలో ప్రవేశిస్తున్నాడు. అదొక అద్భుతమైన చర్య అని చెప్పడానికి అవకాశం ఉంది. కుజుడు ఎప్పుడైతే మకరంలో ప్రవేశిస్తాడో ఉచ్చస్థితిలో ఉండడం అని చెప్తారన్నమాట. మేషరాశి వారికి రాజ్యంలో వచ్చినట్టుగా ఉంటుంది. మేషరాశికి అధిపతి కుజుడు, వాడు రాజ్యంలో ఉండడం ఇదంతా ఒక విశేషమైన స్థితిగా చెప్తాము. ఎప్పుడైతే మే మాసంలో ఆ విధంగా మారుతుందో మేషరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవడానికి అవకాశం ఉంది. అక్కడ 45 రోజులు ఉంటాడు. ఈ 45 రోజులు ప్రభుత్వ ఉద్యోగంతో ఉన్న లావాదేవీలు ఏమంటే అది సంపూర్ణంగా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అవడానికి అవకాశం ఉంది, కనబడుతుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అవడం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి స్టీలు, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షను ఆ విధంగా ఆ వ్యాపారం చేసే వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు కనబడే అవకాశం ఉంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. మేషరాశి వారికి కుజుడు బలంగా ఉండడం ఒక అదృష్టంగా భావించాలి కాబట్టి ఈ 45 రోజుల కాలం అక్కడ ఉంటాడు. కాబట్టి ఈ 45 రోజుల్లో పాత బాకీలు వసూలు అవ్వడం, అదేవిధంగా పాత భూమి మీద జరుగుతున్న వ్యాపారంలో జరిగిన నష్టాలు దాన్ని అధిగమించి యోగంలో రావడము, పెండింగ్ వర్క్స్ కంప్లీట్ అవ్వడము, ఇటువంటివన్నీ కుజుడు యొక్క రాజ్యంలో ఉండడం వల్ల ఉద్యోగ రీత్యా పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడడం, ప్రమోషన్స్ ఆగిపోతే ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్స్ ఆగిపోతే ఇంక్రిమెంట్స్ రావడం, ఈ విధంగా కొంతవరకు కుజుడు యొక్క సంచలనం అంటే కుజుడు మారడమే ఒక విశేషమైన స్థితిగా వాళ్ళకి మంచి యోగం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ 4 రోజులు ఇంకొంచెం చక్కటి ఫలితాలు ఇస్తూ రాజమార్గములు రాజయోగం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. సత్ఫలితాలు మీకు వస్తాయని చెప్పుకుందాం. శుభం వియాతం.